నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి మంత్రము, ఈ మంత్రం వలన ఎవరైనా సరే, అంటే అమ్మాయి విషయం కావచ్చు, అబ్బాయి విషయం కావచ్చు, కుజదోషం ఉన్నది అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే మాకు జాతకరీత్యా కుజదోషం ఉన్నదని చెప్పారమ్మా అని చెప్పేసి సఫర్ అవుతూ ఉంటారు, అటువంటి వాళ్ళ కోసం తెలియచేయటం, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ మంత్ర జపం చేయటం మంచిది. కొంతమంది విషయాల్లో మరి వాళ్ళు ఆఫీసర్కి పెడతారు, చేయటం కుదరదమ్మా అనుకుంటే మరి తల్లిదండ్రులు సంకల్పము అనేది చెప్పుకొని, వాళ్ళ సంతానము అమ్మాయో అబ్బాయో వాళ్ళకి చెప్పుకొని, వాళ్ళకు ఉన్నటువంటి కుజదోషం తొలగాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చేయొచ్చు, తల్లి కానీ తండ్రి కానీ కూడా చేయవచ్చు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో, ఇప్పుడు విదేశంలో ఉన్నా లేదా వేరే ఊర్లో జాబ్ చేస్తున్నా, సంకల్పము వాళ్ళ కోసం నేను చేస్తున్నా, నా సంతానంకి కుజదోషం ఉన్నది కాబట్టి అది తొలగిపోవటానికి ఈ మంత్ర జపం చేస్తున్నాను అని సంకల్పం అనుకొని మీరు చేయండి. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ఈ మంత్రం వలన ఏమవుతుంది అని అంటే, కుజదోషము అనేది నివారణ జరుగుతుంది. దానితో పాటు ఏదైనా సరే ఒక పని తలపెట్టాము అనంటే అది అనుకూలత అనేది ఉంటుంది. అలాగే వివాహం లేట్ అవుతున్నది అనుకున్నటువంటి వాడికి చక్కగా సకాలంలో వివాహం జరగటము అనేది ఉంటుంది. మరొకటి కూడా ఏంటంటే, కొంతమంది శత్రు బాధలతో కూడా బాధపడుతూ ఉంటారు, ఆ బాధ నుంచి కూడా అన్నమాట, అంటే శత్రు బాధ అనేది కూడా దూరం అవ్వటము అనేది జరుగుతుంది. అలాగే తలపట్టినటువంటి ఏ కార్యక్రమమైనా సరే సకాలంలో పూర్తవుతుంది తప్పకుండా. ఎందుకంటే శత్రు బాధ అనంటే వేరే ఏమీ కాదు, ఇప్పుడు పిల్లలకి చక్కని సంబంధం వస్తుంది అని చెప్పేసి తెలిసిన వాళ్ళకో బంధువులకో స్నేహితులకు ఎవరికైనా చెప్పితే కూడా అది ఆటంకము అనేది వస్తూ ఉంటాయి. అంటే మీరు ఎవరైనా సరే మీరు గమనించి చూడండి, ఎవరితోనైనా సరే, అది మా తోడబుట్టిన వాళ్ళే కదా అనుకోవచ్చు, లేదా దగ్గరి బంధువులు అనుకోవచ్చు, ఎవరైనా కానీ దృష్టి దోషము అనేది సహజంగా కలుగుతూ ఉంటుంది. వీళ్ళు మంచి ఉద్దేశంతో చెప్తారు, కానీ అవతల వ్యక్తి వారి మనస్సులో ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావన ఏంటి అనేది ఎవరు గ్రహించలేరు. అందువలన సంబంధము అనేది కుదిరిన తర్వాతనే ఎవరికైనా చెప్పాలి, ముందు ముందుగానే ఎప్పుడూ చెప్పకూడదు. దృష్టి దోషము అనేది కూడా తగులుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఈ కార్యక్రమాల్లో మంచి మాటలు అని ఎప్పుడూ తెలియచేస్తూనే ఉంటాను. అలా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దోషము అనేది తొలగిపోయి సకాలంలో వివాహం జరగటం కోసం తెలియచేస్తున్నాను, మీరు రాసుకోండి, దానితో పాటు రిపీట్ కూడా చేయండి. ఈ మంత్ర జపము 125,000 సార్లు జపించాలి. అది వీలైనంత వరకు 40 రోజుల లోపుగా పఠించండి. అలా మాకు కుదరదమ్మా అనుకునేటైతే, బిజీగా ఉన్నాము అనుకునేటైతే, కనీసం 1100 సార్లు మీరు లెక్క పెట్టుకుని 1100 సార్లు చెప్పిన ఎన్ని రోజులైతే అన్ని రోజులు కంప్లీట్ చేయండి. అంతకంటే కూడా 125,000 అని చెప్పేసి అనుకొని 40 రోజుల లోపుగా కంప్లీట్ చేయటం చాలా చాలా మంచిది, చాలా మంచిది. మ్యాక్సిమం 40 రోజుల లోపుగా సంబంధము అనేది కూడా కుదురుతుంది. విశ్వాసంగా ఆచరించండి, తప్పకుండా ఉన్నటువంటి దోషము అనేది తొలగిపోయి మంచి సంబంధం కుదురుతుంది. ఆ మంత్రం చెప్తున్నాను, వ్రాసుకోండి, డిస్ప్లే అవుతుంది, అది చూసి వ్రాసుకోండి, నేను చెప్పినప్పుడు మీరు రిపీట్ చేయండి. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. ఈ మంత్రాన్ని అన్నమాట ఇప్పుడు తెలియచేసినట్టుగా 40 రోజుల పాటు చక్కగా చేయండి. 125,000 సార్లు కంప్లీట్ అయిపోవాలి 40 రోజులలోపు. మీ శక్తి కొద్దీ, ఒకరోజు 10,000 చేయొచ్చు, ఒకరోజు 5,000 చేయొచ్చు, ఒకరోజు ఒక జపమాలే చేయొచ్చు. ఆ రకంగా జపమాలతోటి చేయండి. జపమాల అంటే 108 ఉంటాయి, ఆ జపమాలతోటి చక్కగా చేయండి. చేసిన తర్వాత ఇంటూ 108 క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు కౌంటింగ్ ఈజీగా ఉంటుంది. జపమాల చేసేటప్పుడు మాత్రం ఆ జపమాల ఎవరికి కూడా కనపడకూడదు, ఎప్పుడు కూడా కనిపించకుండా దానిపైన ఒక కర్చీఫ్ కావచ్చు, ఏదైనా ఒక వస్త్రం అనేది వేసి అప్పుడు చేసుకోండి, అది చాలా మంచిది. ఎవరు కూడా చూడకూడదు జపమాల, మనం జపం చేసేటప్పుడు అది కవర్ చేసుకోండి, చాలా మంచిది. ఇటువంటివి ఎన్నో ఎన్నెన్నో అన్నమాట, ఎటువంటి సమస్యకైనా సరే చక్కని
పరిష్కారాలు పరిహారాలు అనేది ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది. ఇలాంటివి మరి ఎన్నో అన్నమాట మంచి మాటలు తెలుసుకోవాలి అని అనుకుంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.